ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిశోధన కోసం అప్పుడప్పుడు కొన్ని తవ్వకాలు జరుపుతూ ఉంటారు అలా తవ్వకాలు జరిపినప్పుడు అప్పుడప్పుడు కొన్ని పురాతన వస్తువులు కనిపిస్తూ ఉండడం కూడా కామన్గా జరుగుతూనే ఉంటుంది అలా కొన్ని నెలల క్రితం ఇటలీలో తవ్వకాలని జరపగా ఆ తవ్వకాల్లో ఒక వింత వస్తువు దొరికింది అది చూసిన అధికారులు షాకు గురయ్యారు ఇంతకీ ఆ వింత వస్తువు ఏమిటో తెలుసా ఇటలీలోని హెర్క్యులానియా ప్రాంతంలో కొన్ని నెలల క్రితం పేపరీ భవన్లో పురావస్తు శాఖ వారు తవ్వకాల్ని జరిపారు ఆ తవ్వకాల్లో ఒక కొండ కనిపించింది ఆ కొండని చూసి పరిశీలించిన అధికారులకి పద్దెనిమిది వందల సంవత్సరాల పైన ఒక వింత వస్తువు ఉండడంతో దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ పురావస్తు శాఖ అధికారులు ఆ వస్తువు ఎలా ఉంది అంటే వరాహం అంటే పంది వెనుక కాళ్ల యొక్క తొడని కలిగి ఉంది ఇక ఈ వస్తువు ఏమిటో తెలియక ఆ వస్తువుని తీసుకుని వెళ్ళి ఆర్కియాలజీ ల్యాబ్ వారు పరీక్షలు చేయడం మొదలుపెట్టారు దీంతో కొంతమంది పరిశోధక బృందం కొన్ని నెలల పాటు కృషి చేసినా సరే ఆ వింత వస్తువు ఏమిటో ఎంతకీ కనిపెట్టలేకపోయారు ఇక మనకున్న టెక్నాలజీతో ఈ మధ్య ఈ నమూనాని త్రీడీలో ప్రింట్ చేసి మరీ దానిపై అధ్యయనం చేయగా ఆ వింత వస్తువు దేనికి సంబంధించిందో ఒక అవగాహనకు వచ్చారు అది ఏమిటి అంటే ఒక గడియారం ఆ వింత వస్తువు సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే గడియారం అని ఆ పరిశోధకులు కనుగొన్నారు అప్పటి తరం వారు దీన్ని జేబు గడియారంగా వాడేవారు అని ఈ గడియారం వెనుకవైపు సూర్యరశ్మి పడేలా ఒక గొలుసుకి దీన్ని వేలాడదీస్తారు ఈ గడియారానికి వరాహం అంటే పంది తోకను కట్టేవారు ఆ తోక యొక్క నీడ ఈ వస్తువు మీద ఉన్న అడ్డగీతలు నిలువు గీతలపై పడి సమయాన్ని సూచిస్తూ ఉండేదట నిలువు గీతలు నెలల్ని అడ్డగీతలు గంటల్ని చూసిస్తాయని అందుకే ఆ రోజుల్లో దీన్ని జేబు గడియారంగా పెట్టుకునేవారని పురావస్తు శాస్త్రవేత్త అయినా పాలో తెలియజేయడం జరిగింది అతని మాటని బట్టి పూర్వకాలం వారు అప్పుడే గడియారాలని వాడేవారని సూర్యగమనం ఆధారంగా పనిచేసే ఆ గడియారాలని కొందరు జేబు గడియారాలుగా పెట్టుకొని టైం చూసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉండేవారని తెలుస్తోంది నిజమే సమయం ఎంత అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇక నేటి తరంలో చెప్పాలి అంటే సమయంతో పరుగులు తీస్తున్న యువకులకు ఈ సమయం ఎంతో ముఖ్యం అంతెందుకు మనకి అతి దగ్గరగా తెలిసిన గాంధీ గారి దగ్గర నుంచే ఈ గడియారాల వాడకం మనకు ఉంది గాంధీగారు జీవించి ఉన్నంతకాలం కూడా అతని మొలకి ఒక గడియారం ఉండటం ఎప్పటికీ ఫోటోల్లో చూస్తూనే ఉన్నాం అలాంటి గడియారమే పైన చెప్పుకున్నలాంటి గడియారం కాకపోతే ఎలక్ట్రానిక్ది కాదు ఏదేమైనా టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఇలాంటి వింత వస్తువులు వాడడం చూస్తూ ఉంటే ఆ రోజుల్లోని టెక్నాలజీ ముందు నేటి టెక్నాలజీ దిగదుడిపే అని అనిపించక మాత్రం మానదు మరి ఆ తరం టెక్నాలజీపై మీరు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి